గురువుగారు నమస్కారం అండి గోవుని గోమాత అంటారు ఎందువల్ల గోవు గోమాత అని ఎందుకు పిలుస్తాం ఎందుకయింది మనకు పంచమాత్రులు ఉన్నారు గోపాల తాపిని ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది వేదంలో ఆ ఉపనిషత్తులు గోవు యొక్క అని చెప్పారు అలాగే పురాణంలో ఉత్తర పర్వంలో గోవుని గురించి పద్దెనిమిది శ్లోకాలు ఇచ్చారు గోవు వ్రతంలో దాంట్లో చెప్పింది ఏంటంటే గోవు సర్వదేవతా నిలయము సమస్త దేవతలు గోవులో కొలువై ఉన్నారు గోక్షీరం యజ్ఞయాగాలకు ఉపయోగిస్తుంది ఏ పరిస్థితుల్లో పాలు దొరకని స్థితిలో ఆ పసిపిల్లలకు పాలతో సమానమైన ఔషధ ద్రవ్యాలు శక్తి పుష్టి కలిగిన ఆ ద్రవ్యం గోక్షీరమే ఆవు పాలు అంటే కన్నతల్లి తర్వాత మరో తల్లి గోమాత అందుకనే జన్మమాత గోమాత వేదమాత దేశమాత భూమాత ఈ ఐదుగురిని సేవించాలి పంచమాతలని స్మరిస్తూ ఉండాలి అంటుంటారు గోవును మాతగా స్వీకరించడానికి కారణం ఏంటంటే ఆ పాలతో మనం పెరుగుతున్నాం గనక ఆ గోక్షీరంతో యజ్ఞయాగాలు చేస్తున్నారు కనుక యజ్ఞయాగాల వల్ల పంటలు పండుతాయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి పంటలు పండుతాయి కనుక మనకు తల్లి అన్నం పెడుతుంది ఇంకా గోఘృతం గోఘృతం అంటే నెయ్యి ఆవునేతి ద్వారా ఆహుతులు వేస్తారు యజ్ఞాగాల్లో హోమాల్లో అంటే యజ్ఞాగాలు చేయడానికి గోక్షీరం గోఘృతం పనికి వస్తున్నాయి ఉపయోగిస్తున్నాయి అలాగే గోదథి ఆవు పెరుగు ఆవు పెరుగు చిత్తశాంతిని కలిగిస్తుంది తర్వాత గోమూత్రం దాన్ని ఉంటారు ఈ గోమూత్రం క్యాన్సర్ వ్యాధి నివారణకు పనికి వస్తుందని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు పరిశోధించి చెప్తున్నారు ఈ విషయాన్ని గోపాలతాపి గోపాలతాపిని విషత్తులో లక్షల సంవత్సరాల క్రితం చెప్పారు వ్యాసురు వారు చెప్పారు గోమూత్రం వల్ల వల్మీక వ్యాధి పెరగదు వల్మీక వ్యాధి నివారణ అవుతుంది వల్మీక వ్యాధి రాకుండా కూడా గోమూత్రాన్ని పరిశుద్ధమైన గోమూత్రాన్ని తీసుకుంటే వల్మీక వ్యాధి రాదు అని చెప్పారు వల్మీక వ్యాధి అంటే క్యాన్సర్ అంతేకాకుండా గోమయం గోమయం లక్ష్మీపదం ఆవు పేడతో అలికిన తర్వాతనే మంటపారాధన చేయాలి అని యజుర్వేదంలో చెప్పారు ఒకవేళ మనకి పాదరాతి నేలైనా సిమెంటు నేలైనా లేదా గోవు మామూలుగా ఆవు పేడతో అలకడానికి అవకాశం లేకపోయినా నామకార్థమైనా ఆ గోమయం తీసుకొచ్చి చతురస్రంగా అలంకరించి దాని మీద మంటపరాధన చేస్తాం ఎందుకంటే లక్ష్మీప్రదం కనుక అటువంటి సర్వదేవతాలయమైన గోవును గోమాత అనడంలో నూటికి నూరు శాతం మనకు ఉత్తమ ఫలితం కలుగుతుంది ఆ గోమాత అనుగ్రహం వల్లనే ఇప్పటికీ మనం ఎంత కరిదోషాలు వచ్చినా కూడా కలిదోష ప్రభావం లేకుండా మనం సుఖంగా జీవిస్తున్నాం అంటే గోమాత యొక్క అనుగ్రహమే అందుకనే గోపాల ఓ మాట చెప్పారు ఓం క్లీం శ్రీ గోమాతృదేవతాభ్యో నమ ఈ మంత్రం చెప్పుకోవాలట ఓం క్లీం శ్రీ గోమాతృదేవతాభ్యో నమ ఓం క్లీం శ్రీ మా గోమాతృదేవతాభ్యో నమ ఈరోజు ఈ మంత్రాన్ని స్మరిస్తే గోవు యొక్క అనుగ్రహం కలుగుతుంది శుభం భవత్